గుడివాడలో కొడాలి నానిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. దేవినేని అవినాష్ కు భయపడే గుడివాడలో కొడాలి నాని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే గుడివాడ మరో కుప్పంలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంకోసారి చంద్రబాబు గురించి నోరు జారితే సరైన గుణపాఠం చెబుతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. గుడివాడ ప్రజలు ఏకపక్షంగా దేవినేని అవినాష్ పక్కన ఉండడం చూసి వార్వలేక ముక్కు పచ్చలారినటువంటి అవినాష్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్తున్నటువంటి కొడాలనని. గుడివాడకి 4-way కావాలి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా శాసనసభ్యుడిగా ఉన్నావు. ఆ రోజు ఆ గుడివాడ 4-way ఎందుకు నువ్వు చేయలేదు? ఇవాళ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎందుకు అవాకులు చవాకులు పేల్తావు? ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటమేనా? అంటే చంద్రబాబు నాయుడు గారిని నిన్ను ఆడు ఈడు అంటే నువ్వేదో నిన్ను జాతికి నేతగా నిన్ను భావిస్తారనుకుంటున్నావా, లేదా జగన్ దగ్గర మార్కులు పొందడానికి చూస్తున్నావా? నేను దేవినేని నెహ్రూ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్ళి ఇంత పని చేపించుకోలేదు, వాళ్ళ ఇంటి గడప తొక్కలేదు అని నీ పిల్లల మీద నువ్వు ప్రమాణం చేసి ప్రజల మధ్యకు వచ్చి చెప్పగల దమ్ము నీకుందా? నువ్వు ఎన్నిసార్లు ఆ గొమ్మ తొక్కావు, ఎన్నిసార్లు ఆయనంత పని చేయించుకున్నావు? ఇవాళ ఏంటి, ఇవాళ ఎన్నికలు వచ్చేసరికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నాం. ముక్కు పచ్చలారినటువంటి అవినాష్, చిన్నపిల్లవాడు అవినాష్, అలాంటి కుర్రాడి మీద కూడా నువ్వు అపనిందలు వేయడం, ఆ కుటుంబం మీద అపనిందలు వేయడం, లేని మనుషుల మీద అపనిందలు వేయడం, కులాలను రెచ్చగొట్టడం, అన్ని గురించి నీ స్వలాభం గురించి ఇక్కడ గుడివాడ ప్రజల్లో కులాలు